भद्रकाली अम्मवारी आलयंलो वसंत नवरात्रोत्सवालु अत्यंत वैभवोपेतंगा जरुगुतुन्नायि। उदयान्ने अम्मवारिकी अभिषेकालु नयनानंदंगा जरिगायि। अम्मवारी अलंकरण अनंतरं दर्शनं प्रारंभमैंदि। अम्मवारी चल्लनि चूपु कोसं भक्तुलु भारीगा क्यू लैन्लो वेचि उंडि दर्शनं चेसुकुंटुन्नारु, मొక్కులు చెల్లించుకుంటున్నారు। ఆలయ ప్రధాన అర్చకుడు శేషయ్యతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్। శుభకృతి నవ సంవత్సర వేడుకలు అత్యంత వైభవోపేతంగా వరంగల్లో భద్రకాళి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నాయి। వసంత నవరాత్రోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి। ఇక్కడ మన ప్రధాన అర్చకులు గారు ఉన్నారు, శేషయ్య గారితో ఎలా జరుగుతున్నాయి, ఉదయం నుండి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇయాలంతా కూడా అందరికీ శుభం కలగాలని ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఆయన మాటల్లో విని విందాం। భద్రకాళి శరణం మమ तत्राष्टम्यां भद्रकाली दक्षयज्ञ विनाशिनी प्रादुर्भूता महाघोरा योगिनी कोटिभिः सहानि देवी भागवत वचनानि अनुसरिंचि महाष्टमी दुर्गाष्टमिगा पिलवबड़े महाष्टमी रोजुन जगन्माता भद्रकालिगा भूमंडलं मीद अवतरिंचिन परम पावनमैन प्रदेशं ई वरंगल महानगरंलोनि श्री भद्रकाली देवस्थानं। इक्कड విద్యారణ్యుల దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఆరాధన అనవచ్ఛిన్నంగా సాగుతూ వస్తుంది। వసంత శరద్ ఋతువులు ఈ రెండును ప్రజలకు యమదంష్ట్రల వంటివి అని దేవి భాగవతం చెబుతూ సమస్తమైన రోగాది క్లేశములను ఈ ఋతు ప్రభావం బాధిస్తాయి। కాబట్టి మరి ఎట్లా ఈ బాధల నుండి ఈ ఋతు ప్రభావం వల్ల ప్రజలకు కలిగే బాధల నుండి రోగముల నుండి క్లేశముల నుండి ఉపశమనం పొందడం ఎట్లా అంటే అప్పుడు ఈ వసంత శరత్కాలముల యందు వసంత ఋతువులో ఈ చైత్ర మాసంలో శరద్ ఋతువులో ఆశ్వయ మాసంలో జగన్మాతకు నవరాత్రి వ్రతం చేయడం ద్వారా సమస్తమైన రోగాది బాధలు తొలగిపోతాయని దేవి భాగవతం చెప్పిన ప్రకారం ఈ వసంత నవరాత్రి ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సర యుగాది ఈ రోజు నుండి 9 రోజుల పాటు వరంగల్ మహానగరంలోని పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవాలు నవదుర్గా క్రమంలో జరుపబడతాయి। తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది, ప్రజలకు ఏ రోగాలు అంటకుండా ప్రజలు క్షేమంగా ఉంటారు। భద్రకాళి నవదుర్గ క్రమంలో జరుగుతున్న అమ్మవారికి ఉదయం నుండి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం కార్యక్రమాలు జరగబోతున్నాయి అయ్యగారి మాటల్లో విని తెలుసుకుందాం। అయ్యా ఉదయం నుండి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈ రోజు అమ్మవారికి స్నపనం పూర్ణాభిషేకం నిర్వహించడం జరిగింది। అనంతరం గణపతి పూజ పుణ్యాహవాచరం మాతృకా పూజ నాంది ఇత్యాది పూర్వాంగ విధిని నిర్వర్తించి ఆమె అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి కాబట్టి బ్రహ్మాండానికి ప్రతీకగా ఒక సర్వతోభద్ర మండలాన్ని రచించి ఆ మండలమునందు వివిధములైన దేవతలను కల్పోక్త ప్రకారంగా ఆవాహన జరిపి ఆ జగన్మాత యొక్క కలశ స్థాపన జరుపుతారు। రోజు చతుష్టయ పూజలు హోమాలు చండీ హోమాలు అభిషేకాలు అర్చనలు ఇట్లా పలు విధములుగా నాలుగు విధాలుగా చతుస్థాన అర్చనలు అంటే మూర్తియందు కుంభమయందు మండలమయందు అగ్నియందు ఈ నాలుగు ఇంటియందు అమ్మవారిని ఆరాధిస్తారు। వసంత ఋతువులో చాలా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటది, అలాంటి ఈ శుభకృతి నామ సంవత్సరంలో సకల జనులకు ఎలాంటి నష్టం ఆరోగ్యపరంగా కష్టం ఏమీ జరగకుండా ఉండేందుకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామని చెప్పి ఇక్కడ మన ప్రధాన అర్చకులు శేషయ్య గారు చెప్తా ఉన్నారు। కెమెరామెన్ అంబు రాజేష్తో నరేందర్ వరంగల్।